వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో ఘనంగా రాపట్టు ఉత్సవాలు. రంగనాయక మండపంలో మలయప్ప స్వామికి ప్రబంధ పారాయణం. తిరుపతి కపిల తీర్థంలో వేడుకగా తెప్పోత్సవాలు. పుష్కరిణి జలాల్లో ముగ్గురమ్మల దివ్య దర్శనం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పార్థసారథి స్వామివారికి తిరుచ్చి ఉత్సవం. మాడవీధుల్లో స్వామివారిని దర్శించి పరవశించిన భక్తజనం. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీ విశ్వక్సేనులను పల్లకిపై కొలువుదీర్చారు. అనంతరం టీటీడీ పెద్దజార స్వామి, చిన్నజార స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణ నిర్వహించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రోహిణి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీపై కొలువుదీర్చి పలు రకాల స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడవీధుల్లో తిరుచిపై ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తిరుపతి కపిల తీర్థం వార్షిక తెప్పోత్సవాల శోభతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజైన ఆదివారం రాత్రి శ్రీ కామాక్షిదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అమ్మవార్లు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరిణి జలాల్లో విద్యుత్ దీప అలంకరణతో మెరిసిపోతున్న తెప్పపై అమ్మవార్లు సర్వాంగ శోభితంగా కొలువుదీరి ఐదు పర్యాయాలు విహరించారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన సోమస్కందమూర్తి తెప్పోత్సవాన్ని వీక్షించిన భక్తులు కర్పూర హారతులు సమర్పించి పునీతులయ్యారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తేశ భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. ఉంబర్ కోమానే ఉరంగా వెళ్ళిందిరాయి. చిన్ని చిన్ని పాదుకలు, ఆ పాదాలతో అలా యశోదమ్మ పక్కన పడుకుని ఉండేటటువంటి చిన్ని కృష్ణ, కరార విందేన పదార విందం ముఖార విందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరాణి. కమలముల లాంటి పాదములను చూసి, అయ్యో స్వామి నేనేత పాదాలు, అలనాడు మూడవ పాశురంలో ఏంది విలగలంగా ఉత్తమం తేర్పాడి అని అన్నామే, ఆ పాదాలు ఈనాడు దర్శనం చేసుకుంటున్నామయ్యా. అందరూ మూడరెత్ ఒక్కసారిగా అమాంతం
ఆకాశాన్ని అంటేటటువంటి విధంగా పెంచుకొని ఆ పాదములతో ఉల్లోకాలను కొలిచారు ఆ చిన్ని పాదాలు ఇవి. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుపావై ప్రవచన కార్యక్రమం వేణుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుపావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుపావై పాసుల ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పార్వశ్యంలో ఓలలాడించింది. ఉన్నవాడికే దానం చేయకూడదు, లేని వాడికి దానం చెయ్యాలి. ఏది లేదో దాన్నే దానం చెయ్యాలి. అతను బాగా వస్త్రం కట్టుకుని ఉన్నాడు, బాగా బ్రహ్మాండంగా ఉన్నాడు, అన్నం అడుగుతున్నాడు, అన్నం అడిగే సమయంలో అది లేదు నేను వస్త్రమే ఇస్తాను చెప్తే ఆ దానానికి ఫలితం లేనే లేదు. ఏది అడుగుతాడో ఏ సమయంలో అతడికి ఆ ఆకలి అనేటువంటి సమయంలో అతనికి మన అన్నం పెడితే అదే దానమక్క. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టిటిడి జియంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుల విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణే ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. గోపకుల మంగళ దీపికయ్యని యశోదమ్మ వైభవాన్ని ఈ పాసురంలో దర్శింపచేస్తున్నారు. భగవానుడు ఎప్పుడూ భక్త విధేయుడే అనే మంత్రార్థ సారాన్ని ఆండాళ్ తల్లి యశోదమ్మ ద్వారా తెలుపుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. తెలంగాణ రాష్ట్రం వరంగల్ పట్టణంలోని మహేశ్వరి గార్డెన్ లో ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణం కడు రమణీయంగా జరిగింది. కళ్యాణోత్సవంలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శివపార్వతుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పలు రకాల ఆభరణాలు పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు శైవాగమోక్తంగా శివపార్వతుల కళ్యాణ క్రతువును మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు కళ్యాణాన్ని వీక్షించి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గత 5 రోజులుగా శ్రీమద్ భాగవతం పారాయణాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చివరి రోజు రుక్మిణి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీకృష్ణు సమేత శ్రీ రుక్మిణి అమ్మవారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు శాస్త్రోక్తంగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణోత్సవ క్రతువును నిర్వహించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఐత చండీ యాగాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. మానేరు నదీ తీరాన అందంగా అలంకరించిన వేదికపై అమ్మవారిని సర్వాంగ సుందరంగా కొలువుదీర్చారు. అనంతరం ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఋత్వికులు వేదోక్తంగా ఐత చండీ యాగాన్ని నిర్వహించారు. ఈ యాగంలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారం గ్రామంలో వెలిసిన యజ్ఞిక పీఠంలో సుదర్శన హోమాన్ని ఘనంగా నిర్వహించారు. పీఠంలో 51 హోమగుండాలను ఏర్పాటు చేసిన వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ సుదర్శన హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ సుదర్శన హోమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ప్రదక్షిణ గావించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కలికిరి కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సాలగ్రామ శిలారూపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చక్కగా అలంకరించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ప్రాకారోత్సవం జరిపారు. తరువాత ఊంజల్ సేవను రమణీయంగా జరిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. హైదరాబాద్ రామంతపురంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ధనుర్మాస కార్యక్రమాలు దివ్యంగా జరుగుతున్నాయి. నిత్యం హరినామ సంకీర్తనలు పాసుర పారాయణాలతో ఆలయం కళకళలాడుతోంది. ఇందులో భాగంగా నగర సంకీర్తన కార్యక్రమం అత్యంతం భక్తివశ భరితంగా జరిగింది. స్వామివారి గోవింద నామాలను భక్తులు పఠిస్తూ పరవశించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నెలవైన రతనాల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా విశేష పూజలు కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శనివార వ్రతం వేడుకగా జరిపారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలకు కలశ పూజ, విశేష అలంకరణలు, వివిధ కైంకర్యాలు జరిపి శనివార వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వ్రతంలో అశేషంగా పాల్గొన్న భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంధని పట్టణం రావు చెరువు సమీపంలో వేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రదోష సమయంలో శని ప్రదోష వ్రతాన్ని ఆచరించారు. ఇందులో భాగంగా దేవాలయాన్ని రంగవల్లులతో తీర్చిదిద్ది గౌరీ గణపతి పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆ తరువాత శివ పంచాయతనంలోని శివునికి పంచామృతాలతో పళ్ల రసాలతో ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించి భస్మంతో అలంకరించారు. బిల్వ దళాలతో వర్ణమయ పుష్పాలతో అష్టోత్తర నామార్చన చేశారు. అనంతరం అర్చకులు శని ప్రదోష వ్రతకథ పారాయణం చేస్తూ ఉండగా భక్తులు శ్రద్దగా ఆలకించి స్వామివారికి మహామంగళహారతులు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి. శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు పట్టణం గిరింపేటలోని శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రదోష పూజలను నిర్వహించారు. ముందుగా మూలమూర్తులకు నమక చమకాలతో రుద్రాష్టకాలతో విశేష అభిషేకాన్ని జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులకు నందీశ్వరునికి వివిధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. స్వామివారికి ప్రీతికరమైన బిల్వపత్రం, గరిక తదితరాలతో సహస్ర నామార్చన చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలో నేతి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో శ్రీవారి పొన్నసేవ వైభవంగా జరిగింది. కొన్ని శతాబ్దాల నుంచి విశేషంగా జగ్గయ్యపేటలో జరిగే ఈ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పోటెత్తుతారు. ఈ పొన్నసేవలో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం పొన్న వాహనంపై స్వామివారిని చూడ చక్కగా అలంకరించి కొలువుదీర్చారు. పొన్నసేవ వాహనంపై స్వామివారిని వీక్షించిన భక్తులు కర్పూర హారతులిచ్చి పరవశించారు. విజయనగరం పట్టణం టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ధనుర్మాస ఉత్సవాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఇందులో భాగంగా శ్రీ స్వామివారికి షోడశోపచారాలను నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. వరంగల్ నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు వైభవంగా జరిగాయి. ప్రముఖ పండితులు డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో ఈ పూజలను నిర్వహించారు.
స్వామివారికి నమక చమకాలను వేద పండితులు పఠిస్తూ ఉండగా అర్చక స్వాములు విశేష పూజలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం శివపురాణంపై శ్రీ సామవేద షణ్ముఖ శర్మ ప్రవచనం ఆసక్తికరంగా సాగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించిన గరుడ సేవ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ముందుగా అర్చక స్వాములు గరుడ వాహనంపై స్వామివారిని కొలువుదీర్చి స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం విశేష పూజలను కైంకర్యాలను నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రి వర్యులు సిద్ధ రాఘారావు దంపతి సమేతంగా పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా తీర ప్రాంతం సీతారామపురంలో రామ పారాయణం వైభవంగా నిర్వహించారు. ధనుర్మాస పూజలో భాగంగా మత్స్యకార కుటుంబాలు శ్రీ సీతా సమేత శ్రీరాముల వారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించి రామ పారాయణం చేశారు. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ పల్లి కొండేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలు అత్యంత ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నందీశ్వరునికి వివిధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. అనంతరం నందీశ్వరునికి పుష్పాలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాలు కుంభహారతులు సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లా భట్టుపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామచంద్ర స్వామివారి ఆలయంలో సప్త సప్తాహ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. 49 రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో చివరి రోజు స్వామివారి సన్నిధిలో ప్రధాన హోమాలు నిర్వహించారు. రామ లక్ష్మణ హనుమ మూలమంత్ర హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తరువాత స్వామివారి సప్త సప్తాహ కలశాన్ని శిరస్సును ధరించి ఊరేగింపుగా గోదావరి నదీ తీరంలో శోభాయాత్ర జరిపారు. అనంతరం మహాకుంభాభిషేకం, స్వామి అమ్మవార్లకు శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్న భక్తులు తరించారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం ట్రస్ట్ ఫండ్ ఉత్సవం ఘనంగా జరిగింది. మన సనాతన సంప్రదాయంలో అనాదిగా తల్లిదండ్రులు, గురువులు, రాజు, యజమానికి శాశ్వత పుణ్యఫలం లభించాలని కోరుతూ గ్రామాలను, భూములను, ధనాన్ని దేవాలయ భాండాగారానికి చెల్లించి ఏటా వారి పేరు మీద జరిపే సంప్రదాయ ఉత్సవాన్ని ట్రస్ట్ ఫండ్ ఉత్సవం అంటారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల తరువాత వచ్చే త్రయోదశి రోజున తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఈ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం ఉదయం శ్రీ సీతా లక్ష్మణ సైతంగా శ్రీ కోదండ రాముని ఉత్సవమూర్తులను బంగారు తిరుచుపై కొలువుదీర్చి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం బంగారు తిరుచిపై సీతారామ లక్ష్మణులను సర్వాలంకార శోభితంగా వెంచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ తీర్థకట్టలోని ఉభయదారుల వీధిలోకి చేరుకున్నారు. అక్కడ ఉన్న గంగుండ మండపంలో జానకిరాములకు ఉభయదారులు విశేషంగా ఆస్థానం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై తిరిగి శ్రీ సీతా లక్ష్మణ సైతంగా కోదండ రామస్వామివారు ఆలయానికి చేరుకోవడంతో ట్రస్ట్ ఫండ్ ఉత్సవం వైభవంగా ముగిసింది. విజయనగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష అలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న స్వామి అమ్మవార్లను దర్శించిన భక్తులు పరవశులయ్యారు. ప్రత్యేక పూజల్లో హారతులు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో నెలవైన టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ కోనేటి రాయ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయ స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి తిరుచి వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు హారతులతో నీరాజనాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాన్ని వీక్షించడానికి తరలివచ్చారు. నిజామాబాద్ నగరం వినాయక నగర్లోని శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి సహస్రనామార్చన, రుద్రాభిషేకం, నమక చమక పంచసూక్త సహిత అభిషేకాలు విశేషంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, విశేష హోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి ప్రణమిల్లారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం శని త్రయోదశి పూజలతో కళకళలాడింది. శనీశ్వరునికి పాలు, పెరుగు, పన్నీరు, చందనం, తేనె, పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని అర్చించారు. ఇందులో భాగంగా విశేష కైంకర్యాలు నిర్వహించారు. తమను చల్లగా కాపాడాలని వేడుకుంటూ శనీశ్వర స్వామివారికి భక్తులు ప్రణమిల్లారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజన వేదికపై ఆదివారం రాత్రి పద్మశ్రీ ఆచార్య ఎల్ల వెంకటేశ్వరరావు మృదంగ లయ విన్యాసం వీణుల విందుగా సాగింది. ప్రముఖ మృదంగ విద్వాంసులుగా ప్రసిద్ది చెందిన ఎల్ల వెంకటేశ్వరరావు టిటిడి ఆస్థాన విద్వాంసులుగా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగనీరాజన వేదికపై జరిగిన ఆయన మృదంగ లయ విన్యాసం శ్రీవారి భక్తులను విశేషంగా అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.